సంక్రాంతి పండుగ అంటే ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, కొత్త పంటలతోనూ వంటలతోనూ పరిమళించే పండుగ. మిగతా పండుగలకు చంద్రమానం ఆధారమైతే ఈ పండుగని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే సంక్రాంతి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తోంది. పంట చేతికి రావడమే పండుగ కాబట్టి ఈ పంటల పండుగను దేశంలోని అనేక చోట్ల వేరువేరు పేర్లతో ప్రాంతాల వారీగా విభిన్నమైన తీరుల్లో వైవిధ్యభరితంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ కోనసీమలో మరింత స్పెషల్. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి సందడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. మిగతా పండుగలన్నింటిలో కూడా సంక్రాంతి పండుగ అంటే చాలా విభిన్నమైన కాంతులతో చేసుకునే పండుగ. పూర్తిగా కొత్త పరిమళాలు, కొత్త వంటలతో, కొంత పంటలతో అయితే పరిమళించే పండుగ సంక్రాంతి పండుగ. అయితే ఇది అన్ని పండుగలో కూడా పూర్తిగా చాంద్రమానం ప్రకారం చేసుకుంటే సంక్రాంతి అనేది పూర్తిగా సూర్యమానం ప్రకారం తొలుత చేసుకునే పండుగ సంక్రాంతి కావడం. ఏదైతే రైతు పంట పండించి ఇంటికి వచ్చి రాగానే ఆ పంట ఇంటికి రావడమే పండుగగా భావించి సంక్రాంతిని అయితే చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే కొత్త పంటలు, కొత్త వంటలతో ఈ సంక్రాంతి పండుగ అయితే ప్రస్తుతం చేసుకునే వాతావరణం రాజమహేంద్రవరంలో ఒక వారం రోజులు ముందుగానే నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాజమహేంద్రవరం మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించి విద్యార్థులు ఈ పండగ వాతావరణాన్ని పూర్తిగా వారం రోజుల ముందే తమ కళాశాలలో నిర్వహించడం, అంతరించిపోతున్న సాంప్రదాయాలని, సంస్కృతుల్ని అందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో కళాశాల వ్యవస్థాపకులు విశ్వేశ్వరరెడ్డి పూర్తిగా తమ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఆ కళాశాలకు సంబంధించి విద్యార్థులు, అలాగే సంక్రాంతి చేసుకున్నటువంటి సంబరాలు చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా పూర్తిగా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ సంక్రాంతికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ పండగనే వారం రోజుల ముందు పాటు పూర్తిగా ఆధునిక యుగంలో పండగని, సంస్కృతిని, సంప్రదాయాలని మర్చిపోతున్న తరుణంలో పిల్లలందరికీ చాటి చెప్పి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మీరు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సంక్రాంతి అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ అండి. ఎందుకంటే కుల మతాలకు సంబంధం లేకుండా రైతులందరూ కూడా పంటలు పండించి పంటలన్నీ కూడా ఇంటికి తెచ్చుకునే టైంలో చేసుకునే పండుగ. కానీ రాను రాని సంప్రదాయాలన్నీ కూడా చాలా తగ్గిపోయి మరి పండుగలు చేసుకునే సంస్కృతి పోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాజమహేంద్రి మహిళా డిగ్రీ కాలేజీలో ఈ సంప్రదాయాన్ని మరి అందరూ తెలుసుకునేలాగా, దీన్ని కొనసాగించడానికి అందరూ కూడా ఉత్సాహం చూపించే విధంగా వారం రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఏ కంట్రీలో ఉన్నప్పటికీ కూడా మరి సంక్రాంతి టైంకి మాత్రం వాళ్ళు ఆ స్వగ్రామం వచ్చి ఆ స్వగ్రామంలో 3 రోజులు సంక్రాంతి పండుగను బాగా చేసుకుని వారందరూ కూడా మరి ఈ గ్రామానికి ఎంతో కొంత మేలు చేసినట్లయితే మరి గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి సంక్రాంతి పండుగ కూడా ఎవరు ఏ ఊర్లో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే వాళ్ళ సొంత ఊరు వచ్చి ఈ కార్యక్రమాల్లో అన్నీ పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళ గ్రామాభివృద్ధికి పాటుపడాలని, మన సంప్రదాయాల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చెప్పండి అంటే విద్యార్థుల్ని ముందుగానే తీర్చిదిద్ది సంక్రాంతి ముందుగా చేసేసుకున్న పరిస్థితులు అంటే అన్నీ ఏదైతే సంక్రాంతికి మనం నిర్వహించుకుంటామో వంటలు కానీ, పిండి వంటలు కానీ, ముగ్గులు కానీ, ఆచారాలు కానీ, సంప్రదాయాలు, కొత్త దుస్తులు ధరించడం, ఇవన్నీ ఇప్పుడే ఏర్పాటు చేయడం విద్యార్థులు అందరూ ఒకంత కష్టతరం సాధ్యమే. అంటే ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులతో చేసుకున్న పరిస్థితి పూర్తిగా మీరు కాలేజీలో నిర్వహిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే ప్రిన్సిపల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా స్టూడెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఈ సంక్రాంతి పండుగ చేసుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యువత అనేవాళ్ళే నెక్స్ట్ జనరేషన్కి స్టెప్. సో వీళ్ళకి మన జనరేషన్లో ఉన్న పద్ధతులు అవన్నీ మనం పాస్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేసి, అలాగే ఇలా పాస్ చేయడం వల్ల ఈ మన కల్చర్ ఏదైతే ఉందో అది అంతరించిపోకుండా ఉంటుందన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఇలా ఇంతమంది చాలా సరదాగా చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు పెట్టారు, పిల్లలు రకరకాల వంటల కార్యక్రమాలు చేశారు, అలాగే ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. చాలా సరదాగా ఉంది నాకు పిల్లలతో ఇలాగా జరుపుకోవడానికి. అలాగే ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. ఏదైతే సంక్రాంతికి సంబంధించి ముందుగానే ఈ కాలేజీ విద్యార్థుల చేత ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితులు. ఏదేమైనా ఆధునిక సమాజంలో ప్రకృతికి, పర్యావరణానికి సంబంధించి సమాజంతో పాటు సామాజికంగా చేసుకోవాల్సిన కార్యక్రమం పూర్తిగా కనుమరుగైపోతున్న పరిస్థితులు, పూర్తిగా అల్పజీవులకి పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గుల ద్వారా వాటికి కూడా జీవితాన్ని ఇచ్చి రైతు
గాదె నుండి పూర్తిగా తమ గుండె నిండి ఇలాగే ఈ పండుగ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆధునిక సమాజం పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఈ పండుగను మర్చిపోతున్నటువంటి తరుణంలో ఈ సంప్రదాయాల్ని పండగ శోభని రాబోయే తరాలకి అందించే దిశగా ముందస్తుగా ఈ విద్యా సంస్థలు కానీ మేధావులు కానీ ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు హర్షించదగ్గవి. ఏదేమైనా పండగ వాతావరణం పూర్తిగా కాలేజీలో ఇప్పటికే ఆరంభమైన పరిస్థితులు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చేసుకునే పండుగల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ. సంవత్సరం ఆరంభంలోనే ఈ పండుగ రావడం పూర్తిగా సౌరమాన ప్రకారం చేసుకోవడం ఈ పండుగ మరింత శోభనైతే సంతరించుకుంటుంది. సౌరమాన ప్రకారం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే సంక్రాంతి అన్నది మొదలవుతుంది. తొలితో భోగితో మొదలయ్యి శ్రామికులు మా కనుమ రోజు పూర్తిగా కూడా మాంసాహార భోజనాలతో ముగించుకునే పండుగ. అటు పిల్లా పాపలతో కొత్త అల్లులతో కొంటె మరదలతో ఈ పండుగ మరింత శోభని మరింత మధురమైన జ్ఞాపకాలను ఇవ్వాలని కోరుకుంటూ ప్రైమ్ నైన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల సాయితో వర్మ ప్రైమ్ నైన్ న్యూస్ రాజమహేంద్రవరం.